బాబుగారు ఏం చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితిలో జనం ఉన్నారు. అర్థమయ్యేలా చెప్తే చాలు. ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ మేం బటన్ నొక్కినా ఇవ్వకుండా చంద్రబాబు ఆపారు అంటూ ఓ పక్కన వైసీపీ రైట్ చేస్తుంది. సరే, వాళ్ళ అంశం పక్కన పెడితే ఏదైతే బాబుగారు చెప్పినటువంటి పథకం కింద వాళ్ళందరికీ అమ్మ ఒడి బదులు ఏదైతే దీవెనో ఏదో సంథింగ్ ఒక కార్యక్రమం పేరు పెట్టున్నారు, వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఎక్కువ ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నటువంటి. ఇప్పుడు పాఠశాలలు ఆరంభమైనటువంటి సందర్భం, ఈ టైంలో దాని మీద ఏదో ఒకటి తేల్చి చెప్పచ్చు, ఇదిగో ఈ ఇయర్ కాదు వచ్చే ఏడాది నుంచి వేస్తాం. క్యాలెండర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్లో ఫెయిల్ అయ్యాడు, మిగతా వాటిలో నవరత్నాలు సక్సెస్ అయినాయి ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ఇస్తానంత ఫెయిల్ అయ్యాడు. ఒక ఏడాది 150,000 ఉద్యోగాలు అయితే ఇచ్చేసాడు, 130,000, 140,000, అది సక్సెస్ అయ్యాడు. కానీ ప్రతి ఏటా ఉద్యోగాలు అన్నటువంటిది, అదే కనుక అతను 5 ఏళ్ళు ఏడాదికి 25,000 ఉద్యోగాలు ఇస్తే గొప్పగా చెప్పుకోవడానికి వీలుండేది, నిరుద్యోగులు కూడా చర్చించుకునేవాళ్ళు. కానీ ఏకదమ్ ఇచ్చేసేటప్పటికి ఆ తర్వాత పల్లెళ్ళు ఖాళీకి కనిపించినాయి, దెబ్బతిన్న. ఇప్పుడు ఇక్కడ అట్లాంటిదే ఉంటుంది, నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయం, అట్లాగే ఈ అంశానికి సంబంధించి చేయాల్సినటువంటి ప్రక్రియ పని ఎలా చేస్తారు, నిర్ణయం ఏం తీసుకుంటారు, ఇస్తానంటారా ఇవ్వనంటారా, ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేయబోతున్నారు, ఈ విషయం ఒకసారి చెప్పేస్తే ఇక ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు, అప్పుడు విపక్షాలకి ఛాయిస్ లేకుండా ఉంటుంది.